సార్ నమస్కారం. నమస్తే సార్. ఇది వ్యవసాయానికి కొంత అనుకూలంగా ఉంటుందా ఈ పిఎస్సి చేరిన? అంటే మా చిన్న దశ నుండి దాదాపు మా నాన్న వాళ్ళు కూడా అందరూ కాంగ్రెస్. అప్పటి నుండి కంటిన్యూషన్ కాంగ్రెస్ ఉన్నాం. కానీ మనం ఉన్నాం మన గురువు గారు అంటే మాత్రం అంటే మనం వచ్చిందే పొలిటికల్ ఎమ్మెల్యే గారు అతను తక్కువ గారు. ఇప్పుడు పాలిటిక్స్ బాగుంటుందా ఈ సేవ కార్యక్రమంలో? ఈ పిఎస్ఎస్ ద్వారా బాగుంటారు సార్? పాలిటిక్స్ కన్నా సార్ పిఎస్ఎస్ ద్వారా అంటే రైతులకు మనం అంటే మన ఊళ్ళో మనం సేవ చేసిన వాళ్ళం స్వచ్ఛంద సంస్థలలో కూడా అంటే కోఆపరేటివ్ వ్యవస్థ అంటే రెండు చేతుల కలయిక సార్. రెండు చేతుల కలయిక బొమ్మే అట్లా రైతులతో కూడా అనుసంధానం ఉంటుంది. మన పల్లెలలో ఉంటాం కాబట్టి పల్లెటూరు వాళ్ళు కూడా సేవ చేసిన వాళ్ళం కూడా అవుతాము. ప్లస్ పాలిటిక్స్ కూడా అన్ని విధాలా కూడా అంటే పిఎస్ఎస్ చైర్మన్ గా ప్రశాంతంగా ఉంటుంది సార్. ఇబ్బందికరంగా కూడా ఏం లేదు. రైతులకు కూడా ఇబ్బంది అంటే మేము దాదాపు మేము 2012 వచ్చినప్పటి నుండి కూడా దాదాపు రైతులకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా కూడా చూస్తా ఉన్నాము. ఒకప్పుడు ఉన్న వ్యవస్థ ఇప్పుడు లేదనుకోవచ్చా? కొంత భరోసా పెరిగిందా ఈ పిఎస్సిఎస్ మీద బాధ్యత కావచ్చు నమ్మకం పెరిగిందా? అంటే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో వేరు సార్. అప్పుడు అంటే కనీసం ఒక 1000 రూపాయలు కావాలంటే కూడా బ్యాంకులలో లేని పరిస్థితి ఉన్నది. జిల్లాకు ఒక బ్రాంచ్ ఉండే. ఇప్పుడు అలాంటి దాదాపు ప్రతి మండలం ఒక బ్రాంచ్ వచ్చినట్టు వచ్చింది. ఎక్కువ ఉన్న కూడా 2 బ్రాంచీలు కూడా ఉన్నాయి ప్రతి మండలంలో. అంటే అప్పుడు ఇప్పుడు అంటే అప్పుడు డిపాజిట్ పెట్టడానికి కూడా ఇబ్బంది పడ్డదు. అప్పుడు డిపాజిట్స్ కూడా లేదు. అంటే ఒకప్పుడు మరి మాకు అప్పు అంటే కట్టి అసలు మా పేరు మీద లేదు, మేము తీసుకోలేదు, మాకు సంబంధం లేదు అని కూడా కావలేసుకొని పోయిన సందర్భాలు కూడా అంత గత కాలం ఉన్నాయి. మరి ఉన్నాయి అప్పుడు అప్పటికి పడి చాలా అంటే అప్పుడు లేదు సార్. అప్పుడు అంటే అప్పుడు అంటే ఆఫ్లైన్ ఉండే. ఇప్పుడు ఆన్లైన్ కి వచ్చింది వ్యవస్థ అంతా. ఇప్పుడు ఏం అవకతవకలు ఎలాంటివి లేదు సార్. అంటే రైతులకు ఎన్ని రోజుల్లో మనము రుణం ఇవ్వగలుగుతున్నాం? రుణం అంటే రైతు అంటే సార్ ఇంతకు ముందు అంటే మాకు ఇబ్బందికరంగా ఉండే. ఇప్పుడు మేము అంటే డైరెక్టర్ కూడా అంటే ఇంతకుముందు ఏదో ఫండ్ రావాలని ఇదే అనేది కూడా ఇబ్బంది లేదు. ఎనీ టైం ఎప్పుడు కావాలనుకున్నా ఇది 3-4 రోజుల్లో కూడా లోన్ ఇవ్వడానికి కూడా బ్యాంకు సిద్ధంగా ఉన్నది. ఓకే, ఇప్పుడు డిసిసిబి పిఎస్సిఎస్ల మీద పెత్తనం చేస్తుంది అంటే నిజమేనా? పిఎస్ఎస్ లేకపోతే డిసిపి లేదు సార్. డిసిపి పిఎస్ఎస్ మీద పెత్తనం చేసేది వాస్తవమే. అది మాత్రం వాస్తవమే, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఏంది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది అసలు మొత్తం మీద? మరి పిఎస్సిఎస్ బలపరచడమా లేకపోతే ఇంకా బలహీనంగా చేయడం? అసలు ఇప్పుడు ఉన్న వ్యవస్థలు అయితే ఏమంటారంటే వాళ్ళ బ్యాంకును కాపాడుకోవడమే పనిచేస్తున్నారు తప్ప పిఎస్ఎస్ బలోపేతం చేయడానికి ఎంతో కొంత అంటే తక్కువ 60% బ్యాంకును కాపాడుకోవడమే పనిచేస్తున్నారు. ఒక 40% మాత్రమే సొసైటీ బ్యాంకును కాపాడుకోవడం ప్రయత్నంలా పిఎస్ఎస్ ప్లస్ బ్యాంకును కాపాడుకోవడానికి ప్రయత్నలేదా? పిఎస్ఎస్ బ్యాంకు అంటే సార్ పిఎస్ఎస్ మా వ్యవస్థ మేమే కాపాడుకోవాలి, వాళ్ళకే మేము కోఆపరేట్ చేస్తేనే డిసిపి నడుస్తారు. పరస్పర కోఆపరేటివ్ గా నడుస్తుంది సార్. కానీ ఇప్పుడు మా కోసం మీద ప్రత్యేకంగా కృషి చేసి సేవ చేసేదైతే డిసిసిబి ఏం కనబడదు. 44 జీవో ఇచ్చిండ్రు, ఉద్యోగ భద్రతలు ఇచ్చిండ్రు, అన్నిటి మీద మా కాన్స్ అనేది ఉంటుంది, బలోపేతం చేయడమే మా బాధ్యత అంటున్నారు. ఇది ఏదో ఇది నమ్మదగిందేనా అంటే సార్? ఇంకా అంటే ఇప్పుడు వాస్తవానికి అయితే 44 జీవో ప్రకారం అనుసంధానం వేసింది. ఓకే ఓకే, దాని ప్రకారం అంటే మాకు కూడా అంటే అనుభవం ఇచ్చారు. సిఓస్ కూడా ఇంతకుముందు అంటే పనిచేస్తేనే ఇచ్చేది. ఇప్పుడు డిసిబి అంటే 3 ఇయర్స్ వరకు మేము ఇస్తామంటే అప్పులాగా ఇస్తున్నారు తప్ప కూడా అనుసంధానం చేసినా కూడా అంటే మా డబ్బులు మాకు అప్పే ఇస్తున్నారు తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు. అంటే ఈ 44 జీవో మీద ఆయా జిల్లాల నుండి కొంతమంది పిఎస్సి చైర్మన్లు కొట్టు కూడా వెళ్ళారు. ఎందుకంటే ఇది రానున్న కాలంలో చైర్మన్ పవర్ తగ్గుతున్నది. సో అంటే దీనికి ముందే పసిగట్టారు. సో అందులో ఇక్కడ నుండి ఏదన్నా అట్లాంటి వ్యతిరేకత భావం వచ్చిందా? అంటే ఇంకా వ్యతిరేకత భావం రాలేదు సార్. ఇంకా అంత డీప్ గా వెళ్ళలేదు ఇక్కడ ఉన్న చైర్మన్స్ మేము కూడా. అంటే దాని ప్రకారం ఇంకా ముందున్నదంటే పవర్ అనేది తగ్గుతా ఉన్నది. అవును, ఇప్పుడు డిసిసిబిలు మీరు అదే ఒక చైర్మన్ గా మీరు తీర్మానం మీ పాలకవర్గం మీకు ఇవ్వండి ఉంటాయి. ఒక ఎక్కడన్నా డెవలప్మెంట్ కార్యక్రమంలో ఎంతో కొంత మీరు అమౌంట్ చేసి పెట్టగలుగుతారు. అట్లా ఇప్పుడు పెట్టే స్వేచ్ఛ ఉందా లేదంటే ప్రతిదానికి డిసిపిని అడగవలసిందా? అంటే ఇప్పుడు ఉన్న మన 44 జీవో వచ్చింది సార్, ప్రతిదీ డిసిపిని అడగవలసిందే. ఇప్పుడు అట్లా ఎట్లా ఉంటుంది? అట్లా అడగదు కదా. ఇప్పుడు అలా ఉన్నది అంతే కదా సార్. ఇప్పుడు మా ఏంటంటే ఇప్పుడు ప్రతిదీ అంటే డైలీ ఆన్లైన్ చేయాల్సిందే. అది పది పది చేయవలసిందే చేయాల్సిందే.
అలాంటి సమయంలో ఏమంటున్నారంటే ఇప్పుడు డబ్బులు ఏమి కావాలని తీసుకోవాల్సినా కూడా మేము ముందు అంటే మా తీర్మానం మా లెటర్ పేడ తీర్మానం చేసేసి డీసీ మా మేనేజర్కి ఇస్తే బ్రాంచ్ మేనేజర్ ఇస్తే బ్రాంచ్ మేనేజర్ డీసీబీకి హెడ్ ఆఫీస్ పంపిస్తారు. అక్కడ నుండి ఫార్వర్డ్ చేసినాకనే మేము డబ్బులు డ్రా చేసుకోవడానికి అవకాశం ఉందనేది ఇప్పుడు ఉన్నాం. ఇది ఒక ట్రస్ట్ లాగా ఉంటుంది ఇక్కడ ఉన్న రైతులకు మాత్రమే జవాబుదారుతాను. అవును, అంతేకాని డీసీబీ ఇదిలో పెద్ద ఉండకూడదు. నెంబర్ టూ, ఇందులో ఏంటంటే మీ పాలక వర్గము మీరు చేసిన తీర్మానమే ఫైనల్. మరి వాళ్ళని అడగడం అంటే ఇది కొంత బలహీన పడతాయి కదా. ఇక్కడ బలహీన పడితే ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాం, బ్యాడ్ బిజినెస్ అవును ఇప్పుడు సొసైటీకి సంబంధించిన ఇప్పుడు అంటే మీ వ్యాపార లావాదేవీలన్నీ వాళ్ళ దగ్గరనే ఉండాలి, వాళ్ళ కన్సర్న్లే ఉండాలి. మీ దగ్గర ఎంత నిలువ ఉన్నది ఎంత ఉన్నది అనేది కూడా వాళ్ళకి తెలియాలనా? వాళ్ళకి తెలియాలి అంటే డైరెక్ట్ అకౌంట్ లేదు మాకు. ఇప్పుడు మాకంటే 3-4-5 అకౌంట్స్ ఉంటాయి, కరెంట్ అకౌంట్ అకౌంట్ అకౌంట్స్ ఉంటాయి. అలా డబ్బు వేసేసి దీనికోసం ఖర్చు చేస్తున్నాం. అకౌంట్లో డబ్బు అంటే మేము సంతకం చేస్తేనే ఓకే వస్తే ప్రాసెస్ చేస్తాం, కాకపోతే అంటే తెలియపరచాలి మా లెటర్ ప్యాడ్ మీద ఏం చేస్తున్నాం మనం. ఇప్పుడు అదే అక్కడ సంశయం ఉంది అంటే ఇప్పుడు ఇంకా అంటే సమస్య ఇప్పుడు గత అంటే జనవరి నుంచి స్టార్ట్ అయింది కదా. ఇంక ఇప్పుడు వేరే జిల్లాలో ఎదుర్కొంటాం సమస్య, ఇంకా మా ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా మేము ఎదుర్కోవాలి సమస్య. ఎదుర్కొన్నప్పుడు దానికి పరిణామాలు ఏంటనేది చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ డైరెక్టర్ కూడా వాళ్ళు కూడా కొంత అవగాహన ఉంటుంది, మరి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా లేదంటే ఏంటి ఇదంతా కొంత తర్జన భర్జన అవుతుందా? డైరెక్టర్స్ అంటే కొంత అంటే సార్ ఇప్పుడు అంటే మా పైన అంటే మా చైర్మన్ సార్ అలా చేయడు అనే నమ్మకంతో ఇక్కడ 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 బాగా ఓకే, కానీ ఇక్కడ డీసీబీలో ఇట్లా చేస్తున్నాయట అనేది కొంత ఇంకా వాళ్ళకి తెలియదు. ఇంకా తెలియపరచలేదు. అంటే ఇప్పుడు తెలియవలసిన అవసరం ఉంది, ఇంకా తెలియవలసిన అవసరం ఉంది. ఇంకొద్ది రోజులైతే ముందుకు వస్తుంది. అంటే ఇప్పుడు బయట జిల్లాలలో ఇప్పుడు మన పిఎస్సిఎస్ ఏమేమి సౌకర్యాలు రైతులకు కల్పిస్తున్నాం అనుకోవచ్చు? ఇక్కడ మనం పిఎస్ఎస్ ద్వారా సార్ అంటే ఇప్పుడు క్రాప్ లోన్ ఇస్తాం, ల్యాండ్ డెవలప్మెంట్ అంటే మార్టిగ లోన్స్ ఇస్తాం, హౌసింగ్ లోన్స్ ఇస్తాం, ప్రతి లోన్ ఏదైనా. కానీ ఈ మధ్యలో ఇంతకుముందు అంటే వెసులుబాటు ఉంది, ఈ మధ్యలో రీసెంట్ గా ఒక 2-1.5 మంత్ అవుతుంది ప్రతిదీ మార్టిగేజ్ అవుతుంది. ఇంతకుముందు 50,000 రూపాయలు 100,000 రూపాయల వరకు కూడా అంటే సూరిట్తో ఇచ్చేది ఎంప్లాయీ సూరిట్. ఈ మధ్యలో ఒక రిసీవ్ పెట్టింది ఏంటంటే ప్రతి 10,000 కావాలని కూడా ల్యాండ్ కంపల్సరీ. ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత ఇస్తూ మరి అంటే వాళ్ళకు తీపి కబురు మీకేమో చేతి కబురు అంటే ఇది ఇది కరెక్ట్ కాదు కదా. ఇది అంటే దానిపై రైతులు కూడా ఇబ్బంది పడుతుంది అంటే డైరెక్ట్ లోన్స్ అవి వ్యాపారాలు. ఇప్పుడు ఈ రైతులకు 100,000 రూపాయలు తీసుకున్నారు అనుకోండి, క్యాపిటల్ షేర్ అమౌంట్ ఎవరి దగ్గర ఉంటుంది? పిఎస్సిఎస్ దగ్గర ఉంటుందా? 10,000 డీసీబీ దగ్గర ఉంటుంది, డీసీబీ దగ్గరే ఉంటుంది. ఎందుకు వాళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి అంటే ఆ సేల్స్ ను బట్టి మనకి లోన్ శాంక్షన్ చేస్తామండి. ఇప్పుడు సపోజ్ ఒక అంటే 10 లక్షలు అది ఇక్కడ కదా ఉండవలసింది, అంటే బ్యాంకులోనే వాళ్ళ దగ్గర డిపాజిట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. మళ్ళీ ఒకవేళ మీరు రైతుకి ఎన్ఓసి ఇచ్చిన రోజు మీ డబ్బులు మేము ఇస్తుందా? ఎన్ఓసి ఇచ్చే రోజు అంటే మా అకౌంట్ అంటే మా అంటే మా కరెంట్ అకౌంట్ లో అమౌంట్ ఉంటుంది కదా సార్, దానికే తీసారండి. ఇంతకు ముందు ఉన్నాయంటే గత అంటే మేము రాకముందున్న అమౌంట్ ఏం చేశారంటే సేల్స్ అమౌంట్ డిపాజిట్ చేసేసి బ్యాంకులో డిపాజిట్స్ బాండ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మేము ఏమైనా ఇంకా బాండ్స్ ఇవ్వలేదు. సరే, ఒకప్పటి విధానం ఇప్పటి విధానం కొంత ప్రజలకు నమ్మకం వచ్చే సమయానికి ఇట్లాంటి ఆంక్షలు వేయడం వల్ల మళ్ళీ నమ్మకం పోయే అవకాశం ఉంటుందా? ఉంటుంది సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రతిదీ అంటే ఏ బ్యాంక్ లో కూడా వెళ్ళిన లోన్ ఇచ్చేది ఇప్పుడు మనం కాకుండా ఇక్కడ ఇప్పుడున్న సమయంలో కమర్షియల్ బ్యాంక్ లో వీలుగా పోతున్నాము, కానీ వీళ్ళు ఇబ్బంది అవుతున్నది. ఇప్పుడు కొన్ని ఇప్పుడు హౌసింగ్ లోన్ ఉన్నది, ఇప్పుడు వేరే బ్యాంకులలో మార్టిగేజ్ అయ్యేది లేదు ల్యాండ్. ఓన్లీ ఏం చేస్తాము మన ల్యాండ్ అయితే ఎక్కడ రిజిస్టర్ పేపర్ పెట్టుకుంటాం. ఇప్పుడు మనం 10 లక్షలు 20 లక్షలు లోన్ కావాలంటే దానికి సంబంధించింది ల్యాండ్ మార్టిగేజ్ జరుగుతున్నారు మా కోఆపరేటివ్ లో. ఓకే, ఇప్పుడు మా వాళ్ళు ఏమంటుంటే ఇది ఏంటి సార్ అని మేము శివగారిని ప్రశ్నిస్తే ఏమంటే నా ఓటు టెస్ట్ అవ్వదు, మనకి ఇబ్బంది ఉన్నది. మేము ఏం చెప్పడం సార్? వాళ్ళు మాకు చెప్తున్నారు, మేము చెప్తున్నాం సార్, కాబట్టి మేము అడగలేము కదా. చెప్పడం ఉత్తది కాదు కదా, నోటి మాటతో కాదు కదా, ఒక ఆధారం ఉండాలి. ఆధారం ఉండాలి, ప్రతి ఆధారం కావాలి. అంటే ఇప్పుడు ఇప్పుడు ఏదైనా కానీ ఆధారము మన ఏది పిఎస్సిఎస్ లో కూడా ఏదో ఒకటి అది చేసుకుంటే లేదా ఒక జీవో కాపీ కనుక అన్ని పిఎస్సిఎస్ లకు పంపిస్తే అప్పుడు కానీ దాన్ని ఫాలో అవుతామా కామా అనేది కొంత నడుతుంది. అంతే అంతే. అట్లా మీకు ఈ పంట రుణ అంటే పంట ఉంటుంది కదా, అంటే ప్యాడి కొనుగోలు లేకపోతే ఏదైనా కొనుగోలు ఉంటుంది కదా,
వాటి కమిషన్ ఇంకా రెండు మూడు దఫాల కమిషన్స్ రావాలంటే నిజమేనది? వాస్తవమే వాస్తవమే. కమిషన్స్ అంటే కమిషన్స్ కు డీసీబీకి సంబంధం, డీసీఎంఎస్ వాళ్ళు. ఓకే, అంటే కమిషన్స్ అంటే వాళ్ళకు అంటే డీసీబీకి డీసీఎంఎస్ సపరేట్ వ్యవస్థ. సో ఇప్పుడైతే కొంత బలోపేతమైంది. బలోపేతమైంది మీరు వచ్చినాక టర్నోవర్, మీరు రాకముందు టర్నోవర్ ఎంత ఉండే, మీరు వచ్చినాక ఎంత పెరిగింది? మా బిఎస్ఎస్ సార్ ఇప్పుడు మేము ఇంతకు ముందు ఉన్నప్పుడు అంటే దాదాపు 2 కోట్లు అట్లా ఉండే, ఇప్పుడు దగ్గర 5 కోట్లు అట్లా చేశాను. ఓకే, చాలా పెరిగింది. పెరిగింది ఒక నమ్మకం కూడా వచ్చింది. నమ్మకం కూడా వచ్చింది. సేంద్రియ ఎరువులు వాడే ప్రపోజల్ ఉన్నామా లేమా? అసలు సేంద్రియ ఎరువులు అంటే సార్ ఇప్పుడు మనం చెప్తే ఇప్పుడు సార్ పంట రావాలి, సేంద్రియ ఎరువులు ఓకే సార్, రైతుకి ఏంటంటే వారికి ఇరిగేషన్ దిగుబడి కావాలి. ఇక్కడ పంట చేసినామంటే దిగుబడి కావాలి, కానీ ఆరోగ్యం కూడా ముఖ్యం. మరి ఆరోగ్యం, నాను పండించే పంట 400 లీటర్లు, 400 లీటర్లు ఇంకా ఎవరైనా తింటారు అంటే ఆ పంటను మనము తినడం వల్ల అనారోగ్య పాలైతే హాస్పిటల్ పాలవుతున్నాం, అట్లా కూడా లాస్ అయిపోయింది కదా. లాస్ అవుతుందని కొందరు రైతులు అంటే కొందరేమో ప్యాడ వేసి సేంద్రియ ఎరువులు కొందరు ఇష్టపడుతున్నారు. అంటే ఒక 10 ఎకరాలు, ఒక 5 ఎకరాల రైతు సార్ ఒక ఎకరము 30 ఎకరం అట్లా వేసుకోవచ్చు, మాత్రమే వేసుకుంటున్నారు. వేసుకుంటున్నాను మిగతా అంటే ఇప్పుడు నేను అంటే వ్యవసాయం పైన ఆధారపడాలి. ఇప్పుడు అతివృష్టి అనవృష్టి వల్ల నష్టపోతున్నాం కదా సార్ రైతు. ఇప్పుడు దానికోసం ఇప్పుడు ఇంకా కొంత అవగాహన రావాలి. ఇంకా కొంత అవగాహన వల్ల ప్రతిదీ సేంద్రియ ఎరువు వేసేస్తే దిగుబడి రాకపోతే కూడా నష్టపోయేది వీలే కదా సార్. దిగుబడి తక్కువ వచ్చినా గానీ అంటే నాణ్యమైనటువంటి తిండి మనం తినగలుగుతాం కదా. నాణ్యమైన తిండి తినగలుగుతాం ఓకే సార్, రేటు మరి అంతే ఉంది. పెంచుకోవాలి రేటు. ఇప్పుడు ఎవరు పెంచాలి సార్? గవర్నమెంట్ పెంచేవలసి లేదు కదా సార్, దేనికైనా అదే రేటు ఉంది కదా సార్. లేదు, ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఇది నాణ్యమైన దానికి డబల్ రేట్ ఉంది. ఆయా ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే కొంత రారైస్ ఏది ఇది సేంద్రియ వైపు అంటే పండింది కాబట్టి ఇస్తుండ్రు. మరి ఇప్పుడు రారైస్ అంటే ఇక్కడ సార్ తెలియదు, కాకపోతే ఇక్కడ ఏమంటామంటే పల్లెటూరులో జన్మదాతో వాడక వాళ్ళలో సేవియము అనేది మామూలు. ఇప్పుడు కొంతమంది రైతులు కూడా అంటే ఇంటి వాళ్ళతో పట్టించుకొని అంటే పాలసీ చేయకుండా అక్కడే సారి మిల్లింగ్ చేసేసి అక్కడనే ఇప్పుడు ఇంగ్లీష్ లో అక్కడ పాలసీ డెవలప్మెంట్ రారైస్ అంటుంది. ఇక్కడ కాకపోతే చే పిఎం అనేది దాన్ని లేకపోతే కొందరు ఏమంటే ఉడకబెట్టి ఆ పూడు తినేది. సరే, ఏదేమైనా కానీ ఇంకొంత అవగాహన అయితే రావాల్సి. ఇక్కడ 2 పంటలు ఉండే సౌకర్యం ఉందా? ఈ వాటర్ సోర్సెస్ ఉందనుకోవచ్చు. వాటర్ సోర్సెస్ 2 పంటలు లేదు సార్, ఒకటే పంట. దాదాపు కొంతమంది రైతులకి అంటే వాగు కింద కొన్ని అంటే ఇక్కడ అంత ఎత్తు పల్లలు ఉంటున్నాయి కదా. ఎత్తు పల్లలు ఇప్పుడు ఈ హైవే నుంచి ఇక్కడికి వస్తుంటే మొత్తం అంతా ఫారెస్ట్ ఎక్కడెక్కడో ఇట్లా 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 అంటే సార్ ఇక్కడ ఎన్టీఆర్ సాగుతుంది సార్, దాని ఆయకట్ట 6000 చిల్లర ఎకరాలకు ఉంది. అది ఫారెస్ మాత్రం ఒక 300-400 ఎకరాలకే వాడతారు. అంతే అంతే. అంటే ఎందుకు కారణం ఏంటి, ఏం నిర్లక్ష్యం అవుతుంది కదా? నిర్లక్ష్యం అంటే సార్ ఇప్పుడు అదంతా ఇప్పుడు అప్పుడు అంటే మొత్తం ప్రతి సహకారు కదా ఏ రావట్లేదు సార్. ముందు ఆదిలాబాద్ కి రావాలన్నారు కదా, అదిలాబాద్ అంటే మన తిరియానికి అయితే రాలేదు సార్. కాళేశ్వరం నీళ్ళు కదా ఇక్కడ నీళ్ళు కూడా తిరియాని మండలం మొత్తం రాలేదు. అంటే ఇక్కడ ఇప్పుడు బిర్యానీ అంటే చెల్మల బాబు ఒకటి ఉన్నది, ఇంకొకటి అక్కడ అంటే గుడిపెట్ల దొంపల వాగ్ అనేది కూడా ఉన్నది. అక్కడ ఏంటంటే ఆ వాగేమో చెరువేమో ఫైనాన్స్ ఏమో పైగా రావడం లేదు, లిఫ్ట్ రావాలి, లిఫ్ట్ లేదు ఇక్కడ. ఓకే, సో ఏమన్నా ఇప్పుడు ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే అంటే ఇప్పుడు ఉన్న ఏది చైర్మన్ గానీ ఇప్పుడు మళ్ళీ ఆమెకి తనకే ఇచ్చారు, ఇట్లాంటి ఏమన్నా పట్టించుకునే అవకాశాలు ఉంటాయా ప్రభుకాలంలో? ఈ రాను రోజులు అంటే మొన్న ఇప్పుడు రీసెంట్గా సార్ అంతకుముందు కూడా ఒక 20 కోట్లు 22 కోట్లు పెట్టారు. కాకపోతే ఏంటంటే కాంట్రాక్ట్ నిర్లక్ష్యము, వాళ్ళు ఏమంటే ఎందుకు చేస్తలేదు అంటే బిల్లులు రావట్లేదు అంటున్నారు. గవర్నమెంట్ మీరు శాంక్షన్స్ ఇస్తున్నారు కానీ అమౌంట్ ఇవ్వట్లేదు అంటున్నారు. దానికి మేము ఏం చేస్తామా అని చెప్పలేము కదా సార్. అంటే మన శ్రద్ధ వయసు ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఇక్కడ పాలిటిక్స్ అంతా మొత్తం సీజన్ కదంతా పాలిటిక్స్ కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అయినా లేదంటే ఇంకా బీజేపీ కూడా ఏమైనా ఉంటుందా? ఉండదు సార్, ఎంతో కొంత అయితే ఉండే కదా ఇప్పుడు ఉంటుంది సార్. కొంత పర్సంటేజ్ మెయిన్ అయితే కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ ఉంటది ఇక్కడ. ఇక్కడ ఎవరికి ఎక్కువ మెజార్టీ అనుకోవచ్చు ఇక్కడ అంటే ప్రపోజల్ గెలిచే ప్రపోజల్ అంటే సార్ ఇప్పుడు అప్పటికి రైతులు ఇప్పుడు ఉన్నారా దాన్ని ఏం చెప్పలేము కదా సార్. రైతుల నాడు ఏం చెప్పలేదు, ముందు పోతే కానీ ముందు పోతే కానీ తెలియదు ఉన్నదాన్ని బట్టి. ఇప్పుడు మాకున్న సమస్య రోడ్ సమయం ఉంది సార్. ఇప్పుడు మీరు వచ్చాము గాంధీగిరిలో చాలా రోడ్ చేశారు, రోడ్ సమస్య కూడా ఉన్నది. మెయిన్ గా సార్ ఇప్పుడు కావడానికి ఏంటంటే తినడానికి ఎక్కడానికన్నా ట్రాన్స్పోర్టింగ్ విద్య వైద్యం. ఇప్పుడు ఇవన్నీ చేయడానికన్నా గవర్నమెంట్ మేము ఒకటే కోరేది ఏంటంటే ఇవన్నీ చేసేదానికన్నా విద్య వైద్యం అనేది ఒకటి పే చేసేస్తే ఈ రైతు చాలా డెవలప్ చేసింది అన్ని రుణమాఫీల కన్నా అది ఒకటి చేస్తే చాలా బాగుంటుంది. వైద్యం ఒకటే తీరు ఉండాలి, అది కూడా గవర్నమెంట్ లో ఉండాలి, ప్రైవేట్ లో ఉండకూడదు. సో ఈ వివక్షత ఉండకూడదు, వివక్షత ఉండకూడదు. అదే మేము కోరుకున్నాం, మేము కోరుకునేది అది. ఇవన్నీ మాఫీలు ఇవ్వడం కూడా వేస్తే దీనికన్నా విద్య వైద్యం ఒకటి పే చేస్తే అందరు రైతులకు అందరు కూడా మామూలు అయితే వెహికల్ అయిపోతాం కదా. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఉండకుండా పోతాం కదా, అందరూ ఒకటే క్లాస్కి వెళ్ళిపోతాం కదా సార్. దయచేసి ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఆ ఉద్దేశం మారితే చాలా బాగుంటుంది అని ఉద్దేశం. ఒకటే విధానం ఉండాలి, ఒకటే విధానం ఉండాలని.
ఈ ఆర్థిక అసమానతలు పోతాయి, దాంతో పాటు సాంఘిక అసమానతలు కూడా పోతాయి, అసమానతలు కూడా పోతాయి, ఈ వివక్షత ఉండకూడదు. సో ద సేమ్ టైం ఈ ప్రాంతంలో ఇంకా అంటే ఈ యొక్క రోడ్డు విద్య వైద్యం తప్ప ప్రజల జీవన విధానానికి ఇంకేమన్నా ప్రభుత్వాలు ఏమన్నా మెరుగు చేయాలా? చాలా ఉంది సార్ ప్రభుత్వం మెరుగుతుంది ఈ మధ్యలో. అంటే గత ఉన్న అంటే ఎమ్మెల్యే కాదు, కొన్ని గిరి వికాస్ అని అది అంటే బోర్సు బావి సర్వీ ఇచ్చారు. ఇప్పుడున్న ప్రజలు ఎమ్మెల్యే కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, ఇంకా కొంత చాలా అంటే సార్ కూడా చాలా ఇబ్బంది ఎంబడి పడుతున్నారు. కానీ మేము కూడా రైతులను కూడా కొంచెం యూజ్ చేసుకోగలిగపోతున్నారు కొంతమంది. అంటే దాన్ని రైతు కూడా కొంచెం ప్రోత్సాహం వస్తుంది. దాదాపు అప్పుడు ఉన్నది ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడు ఒక అంటే 60-65% ఎంబడి పడుతున్నారు. ఇంకో 30% మెంబర్స్ పడట్లేదు. అది కూడా ఎంబడి పడుతుంది. ఇంకా చాలా వ్యవసాయం కూడా ఇంప్రూవ్మెంట్ గానే చేస్తున్నారు. ఇప్పుడున్న యువతరం వ్యవసాయానికి అనుకూలంగా ఉరికేస్తుందా అంటే అంత మక్కువ చూపుతున్నారా లేదా? అంటే సార్ ఇప్పుడు వ్యవసాయం ఇప్పుడు సార్ ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఇప్పుడు నిరుద్యోగ సమస్య ఉన్నది, చాలా ఉన్నది నిరుద్యోగ సమస్య. ఇప్పుడు వ్యవసాయం చేసుకోబడి దారే లేదు కదా సార్. ఇప్పుడు వ్యవసాయం చేసుకోవాలి, నిరుద్యోగుడు ఏం చేయాలి? సరే ఒక 10 ఎకరాలు ఉన్నదంటే వ్యవసాయం చేసుకుంటాడు. అందుకని తక్కువ ఉన్న వాళ్ళు 2-3 ఎకరాల వాళ్ళు ఏం చేయగలుగుతారు? అందులో 2-3 ఎకరాలు ఏం చేస్తున్నారంటే ఉన్న టైంలో వ్యవసాయం పని చేసుకుంటారు. లేని టైంలో కాలు టైంలో అతను జీవన కోసం బతకడం కోసం ఎవరితో మందు కొట్టడం మళ్ళీ పోతే కైకులు వస్తాయి కదా సార్. 500 తెలంగాణ వచ్చింది కదా, ఆ వచ్చిన తెలంగాణలో మన జీవన విధానం అందరికి మారిందా? తెలంగాణ వచ్చిన తర్వాత కొంత జీవన కొంత అంటే మార్పిషన్ జరిగింది సార్. కొంత మార్పు జరిగింది, ఇంకా జరగాలి చాలా. సో ఇదండి చుంచు శ్రీనివాస్ గారు మన ముందు మా రైతులకు ఇక్కడ ఉన్నటువంటి డిసిసిబి కూడా కొంత పెత్తనం అయితే ఉంది, దీన్ని కొంత సవరణ చేసుకోవాల్సిన బాధ్యత, అపోహలు తొలగించవలసిన బాధ్యత అయితే వాళ్ళపై ఉన్నది. రైతులు ఇంకొద్దిగా రసాయన ఎరువుల వైపు అయితే కొంత అడిగేవాల్సిన అవసరం అయితే ఉందంటున్నారు. నమస్కారం సార్. సార్ నమస్తే.